దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 19:10-11. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదకి దిగివచ్చును. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామన మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రభు ఎదుట ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఇస్రాయల్ ప్రజలకు ప్రయాణం గురించి మనం చూస్తున్నాం. ఐగుప్తు నుండి ఇస్రాయల్ ప్రజలు బయలుదేరి, అంటే విడిపించబడి, కానాను దేశమునకు వెళుతుండగా, అనగా పాలుతేను ప్రవహించే దేశమునకు వెళుతుండగా, మార్గంలో దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. మోషేతో దేవుడు అంటున్నారు, ఇదిగో 2 దినములు వీరు సిద్ధపడాలి, సిద్ధపడిన తర్వాత నేను 3వ దినమున వచ్చి సినాయి కొండపైకి నేను దిగి వస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనము ఒక విషయము ఆలోచిద్దాం. దేవుడు సినాయి కొండపైకి దిగిరాడానికి ఇస్రాయల్ ప్రజలు ఎందుకు సిద్ధపడాలి? ఇక్కడ ఎందుకు సిద్ధపడాలి అంటే, దేవుడు ఇస్రాయల్ ప్రజల కొరకు దిగి వస్తున్నాడు గనుక మన దగ్గరికే దేవుడు రావాలంటే, మనలను దేవుడు దర్శించాలంటే, మనతో దేవుడు మాట్లాడాలి అంటే, మనలను దేవుడు ఆశీర్వదించాలంటే మనం సిద్ధపడి ఉండాలి అని ఇక్కడ మనము నేర్చుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు సిద్ధపాటు అని మనం ఆలోచించినట్లయితే, ఆయనే పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధంగా ఉండాలి. మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం వింటుంటాం. చాలామంది వెళ్తారు, కానీ కొందరు నూతనమైన అనుభవంతో తిరిగి వస్తారు, కొందరు ఆశీర్వదించబడి తిరిగి వస్తారు, కొందరు దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ తిరిగి వస్తారు, కానీ కొందరు ఉంటారు వారు యథావిధిగా ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చేస్తారు తప్ప వారిలోనే ఆశీర్వాదం కానీ, దేవుని యొక్క నడిపింపు కానీ, దేవుని యొక్క ఆశీర్వాదం కానీ వాళ్ళు అనుభవించడం ఉండదు. కారణం ఏంటి అని ఆలోచించినట్లయితే మనకు సిద్ధపాటు లేదు అని అర్థం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందరితో దేవుడు మాట్లాడినప్పుడు నీతో ఎందుకు దేవుడు మాట్లాడరు? సంఘం అంతటికి దీవెన వచ్చినప్పుడు నీకెందుకు దీవెన రాకూడదు? ఎప్పుడైనా ఆలోచించవా? దేవుడు పరిశుద్ధుడు గనుక మనము అన్ని ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నారు. అందుకు మోషేతో అన్నారు కదా, వారి వస్త్రము ఉతుక్కుని వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నారు. నా సహోదరి సహోదరుడా, వస్త్రము ఉతుక్కోవడం అన్నప్పుడు మనము ఆత్మిక జీవితంలో సిద్ధపడి ఉండాలి, పరిశుద్ధ జీవితం గడుపుతుండాలి. మన చూపు, మన క్రియలు, మన మాటలు, మన వినికిడి, మన ప్రవర్తన అన్నీ పరిశుద్ధంగా ఉండాలి. అంతేమాత్రం కాదు, మనము తలంచుచున్న తలంపు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ప్రతి ఆదివారం దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. నా సహోదరి సహోదరుడా, రేపు ఉదయం దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారో దాని కొరకు ఈరోజు మీరు సిద్ధపడాలి. రేపు అద్భుతాలు చూడాలి అనుకుంటే ఈరోజు సిద్ధపడాలి. ఆ రోజు యెహోషువా కూడా అంటారు కదా, ఇదిగో రేపు మన మధ్య దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు గనుక మనము సిద్ధపడదాం, మనం పరిశుద్ధంగా ఉందాం అని చెప్పి చెప్పాడు. అదే రీతిగా ప్రతి ఆదివారానికి ముందు మనము కొన్ని రోజు ముందు సిద్ధపడుతుండాలి. నా దేవుడు నాతో ఏం మాట్లాడతారు, నా కుటుంబంతో ఏం మాట్లాడతారు, మేము ఏ విషయంలో ఆశీర్వదించబడాలి, ఏ రీతిగా మేము దీవించబడాలి అని ఎదురు చూసేవారుగా
సిద్ధపడి ఎదురు చూసేవారుగా మనము ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వదిస్తాడు, మనతో మాట్లాడతాడు. సంఘమునకు ఆయన దిగి వచ్చి మనతోనే మాట్లాడి మనల్ని ఇంకాను ముందుకే సాగిపోనట్లుగా చేస్తాడు. నా సహోదరి సోదరుడా, మన హృదయమును సిద్ధపరుస్తూ ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం. నిజమే నీ స్వరం వినాలనే ఆశ మాకుంది ప్రభువా. నిజమే నీ చేతులతో నీ తాకిడి అనుభవించాలని ఉంది ప్రభువా. నీవు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడాలి అని ఆశిస్తున్నాం, కానీ అనేకసార్లు మేము సిద్ధపాటు లేకుండా నీ సన్నిధికి వెళ్తున్నాం, సిద్ధపాటు లేకుండా బ్రతుకుతుంటాం. అటువంటి జీవితం మాకు ఉండకూడదు అని నీవు మాట్లాడావు నాయనా. ఎల్లప్పుడూ మేము సిద్ధపడి నీ వైపుకు చూస్తూ నీ వాక్యం కొరకు దాహము కలిగి మేము ఉన్న వ్యక్తులుగా చేయండి ప్రభువా. నిజమే మేము సిద్ధపడితే రేపు నాతో మాతో నువ్వు మాట్లాడతావు. మేము సిద్ధపడకపోతే ఇతరులు ఎవరెవరు సిద్ధపడరు వారు ప్రభువా ఆశీర్వదించబడి వెళ్ళిపోతారు. అందుకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడే హృదయం ఎల్లప్పుడూ దయచేయమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.